పెట్టుకోవాలా? ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి శుభాభివందనాలు. మేము సమగ్ర శిక్ష అభియాన్లో దాదాపుగా 18 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండి మేము పనిచేస్తున్నాము. దాదాపుగా 18 విభాగాల నుంచి, అంటే ఎంఐఎస్ కోఆర్డినేటరు, అకౌంటెంటు, తర్వాత ఐఆర్టీలు, పీటీఐలు, కేజీబీవీ టీచర్లు, ఇలా మొత్తంగా సిఆర్పీలు, మొత్తం 18 రకాలైనటువంటి విభాగాల్లో మేము 18 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాకి జగన్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ప్రకారము మాకి కనీసం రెగ్యులర్ చేసే వరకు కూడా మాకి ఎంటీఎస్ను మినిమం టైం స్కేల్ను అమలు చేయాలని, అలాగే హెచ్ఆర్ఏ డిఏ ఇవ్వాలని మేము కోరుతున్నాము. అందరు ఉద్యోగులు మాదిరిగా కూడా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలను కూడా కల్పించాలా, అలాగే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలని మరీ కోరుతున్నాము. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే 4 నెలలు అయిపోయింది జీతం ఇవ్వకుండా నిలుపుదల చేస్తూ మా మీద పని ఒత్తిడి ఎక్కువగా పెట్టి పని చేయించుకుంటున్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా 1వ తారీఖున జీతాలు చెల్లించాలి. జగన్ గారు ఇచ్చిన పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు మాకు రెగ్యులరైజ్ చేయాలి. దీనికి ముఖ్యంగా స్టేట్ యూనియన్ జేఏసీ ద్వారా మాకు చెప్పిన విధంగా మేము ఈ నెల 20వ తారీఖు నుంచి సమ్మెను చేయబడుతున్నాము. నిరవధిక సమ్మెను చేయాలని ఇదివరకే ఎస్పీడి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, మా యూనియన్ తరఫున సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరఫున కూడా లేఖనివ్వడం జరిగింది. అదేవిధంగా మండలాల్లో కానీ జిల్లాల స్థాయిలో కానీ జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు మండల స్థాయిలో ఎంఈఓ గారికి అందరికీ కూడా ఈ నెల 16వ తారీఖు నుంచి పెండవను, తర్వాత ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెను చేస్తామని చెప్పేసి మేము ఇదివరకే నోటీస్ ఇచ్చి ఉన్నాము. కాబట్టి మా సమ్మెను మా 16వ తారీఖు నుంచి పెండౌన్ చేస్తున్నాము. కాబట్టి మా సమస్యలు ఏదైనా పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నట్లయితే 20వ తారీఖు నుంచి సమ్మె నిలిపితే, లేదంటే 20వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేస్తామని తెలియజేసుకుంటున్నాం.